హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ నేవీలో ఒక భాగమైనటువంటి అండమాన్ నికోబార్ కమాండ్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు డైరెక్ట్గా మనకి ట్రేడ్స్మెన్ మేట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, దాదాపుగా అవి 112 వేకెన్సీలకు అనేది నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్, 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ కంప్లీట్ చేసి మినిమం 18 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి. ఎందుకంటే చాలా మంచి ఉద్యోగం అనమాట అండమాన్ నికోబార్స్ అనేవి, చాలా చాలా బాగుంటుంది. అంటే మీరు చాలా దూరం అనుకోవచ్చు, వాస్తవానికి మీరు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాసిన తర్వాత మీకే అర్థమవుతుంది అంత బాగుంటుందన్నమాట. ఇక ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా పోర్టబుల్లో వెళ్ళి మీరు రాయాల్సి ఉంటుంది. ఇక మనకి అప్లై చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కాల్ లెటర్ అయితే రాదనమాట. మనకి 1:25 అనమాట, అంటే ఒక పోస్ట్కి 25 మందిని మాత్రమే సెలెక్ట్ చేసి వాళ్ళ కాల్ లెటర్స్ పంపించడం జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే, మీ ప్రయత్నం ఏంటంటే ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా 10th క్లాస్ కంప్లీట్ చేసి ఐటీఐ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి. మీరు ఎగ్జామ్కి వెళ్ళడం వెళ్ళకపోవడం మీ ఇష్టం, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అప్లై చేయండి. దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు, ఓన్లీ మీ యొక్క డాక్యుమెంట్స్, అలాగే ఇక మీ ఫోటోవు, సిగ్నేచరు, తమ్ము, ఇటువంటి జస్ట్ మీ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసేసి అప్లై చేసేసి వదిలేసేయండి. ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో ఆ అప్డేట్లో 1:25లో కనుక మీ పేరున్నట్లయితే మీరు పోర్టబుల్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాద్దురు కానీ. సో ఫ్రెండ్స్, ఉద్యోగం అనేది చాలా చాలా బాగుంటుంది, నా మాట వినండి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేయండి. ఇప్పుడు మీరు ఐటీఐ చేసి అప్రెంటిస్షిప్ చేస్తూ ఉన్నా సరే 10th క్లాస్ ప్లస్ ఐటీఐ మీద ఉన్న ఉద్యోగం కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు నేను మీకు బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ లింక్లో మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కానీ, ఆన్లైన్ అప్లై లింక్ కానీ, పీడిఎఫ్ కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. మీరు లింక్ క్లిక్ చేసి మన బ్లాగ్లోకి వెళ్ళి చూడొచ్చు. సో ఫ్రెండ్స్, అంటే కొంతమంది అడుగుతున్నారు వాళ్ళకి దగ్గరలో ఏమీ అప్లై చేయడానికి అవ్వటం లేదు, మీరు నోటిఫికేషన్ చేస్తున్నారు కానీ మేము అప్లై చేసుకోలేకపోతున్నాం అని అడుగుతున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇది చాలా మంచి నోటిఫికేషన్ కాబట్టి ఎవరు మిస్ అవ్వడానికి వీల్లేదు. కాబట్టి మనం మన యాప్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసే పద్ధతి పెడదాం అనుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇది గతంలో ఉన్నదే, మీ అందరికి కూడా చాలామందికి అప్లై చేశాము. మీరు కనుక మన ఐఆర్యు క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో, అంటే ఇంకా పెట్టలేదు, ఆన్లైన్ అప్లికేషన్ వీడియో అనేది ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఆన్లైన్ అప్లికేషన్ వీడియో, హౌ టు అప్లై, ఏ విధంగా చేయాలని చెప్పి క్లియర్గా స్టెప్ బై స్టెప్ వీడియో వస్తుంది. అది చూసి మీ అందరూ అప్లై చేయండి. ఒకవేళ మీరు అప్లై చేసుకోగలిగిన చుట్టుపక్కల నెట్ సెంటర్స్ ఉన్నా మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ ఎవరికైతే అలా అందుబాటులో లేవు, ఖచ్చితంగా మీరు మన యాప్లోకి వచ్చి జాయిన్ అయినట్లయితే మేమే మీకు కాల్ చేసి మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని అప్లై చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక మనకి ఇది మన యాప్ అనమాట, ఐఆర్యు క్లాస్ అని చెప్పేసి మీరు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఐఆర్యు క్లాస్ అని సెర్చ్ చేసినా ఇది మన లోగోతో మన యాప్ వస్తుంది. మన యాప్ ద్వారా మీరు మన లోగోతో మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, సో ఫ్రెండ్స్, మన యాప్లో ఐటీ ఎలక్ట్రికల్, ఐటీ ఫిట్టర్ 2 సంవత్సరాల సిలబస్ కూడా బోర్డు మీద ఇంగ్లీష్లో రాసి డయాగ్రామ్స్తో సహా మీకు తెలుగులో అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక స్టోర్ అనే యాప్స్లోకి వెళ్ళి మీరు మా క్లాసెస్ జాయిన్ అవ్వగలరు. ప్రజెంట్ ఎవరైతే ఈ క్లాసెస్ జాయిన్ అవుతారో వాళ్ళకి టీఎంఎం నోటిఫికేషన్ అనేది మనం ఫ్రీగా అప్లై చేస్తాం అనమాట, ఎటువంటి కాస్ట్ కూడా తీసుకోకుండా ఫ్రీగా అప్లై చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇది లెవెల్1 ఉంటుంది, 18,000 నుంచి 56,900 వరకు బేసిక్ అనేది ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, టోటల్గా 112 వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. అండర్రిజర్వ్లో 43, ఓబీసీ 32, ఎస్సీ 18, ఎస్టీ 8, మనకి ఎకనామికల్ వికర్ సెక్షన్ అనేది 11 అనమాట. సో ఫ్రెండ్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 11 ఉన్నాయి, ఫిజికల్ హ్యాండిక్యాప్ట్స్ టోటల్గా 4 వేకెన్సీ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా మంచి అవకాశం, ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. ఇక మీకు ఇంకొక విషయం ఏంటంటే, మీరు అప్లై చేసిన వెంటనే వెళ్ళవసరం లేదు కదా. ఒకవేళ మనకి చూడండి, వీళ్ళకి మొత్తం వచ్చిన అన్నింటిలో కూడా 1:25 తీస్తారు, అంటే ఒక పోస్ట్కి 25 మందిని సెలెక్ట్ చేస్తారు. 25 మందిలో మీరుంటే పోర్టబుల్ ఏరియాలో మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఏజ్ అనేది 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయగలరనమాట. ఖచ్చితంగా అప్లై చేయండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్ అనేది 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో మీరు ఏ ట్రేడ్ చేసినా కంప్లీట్ చేసిన దాదాపుగా మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఐటీఐలో దాదాపు ఇచ్చిన ట్రేడ్లన్నీ చూసాను, అన్ని ట్రేడ్లు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి. ఐటీఐ 10th క్లాస్ చేసి ఐటీఐ చేస్తే చాలు మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే, ఏదైతే మనకు 18 నుంచి 25 ఉందో, మీకు 25 సంవత్సరాల కానీ ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సీ 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ట్స్ 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్, ఫస్ట్ అప్లికేషన్స్ అన్ని వచ్చిన తర్వాత, ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ కనుక వచ్చాయంటే మాత్రం అందరికీ ఎగ్జామ్ పెట్టడం కష్టం అవుతుంది. కాబట్టి అందులో మనకి 1:25 రేషియోలో మెరిట్ లిస్ట్ ప్రకారం అప్లికేషన్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక పోస్ట్కి 25 మందిని తీయడం జరుగుతుంది. 25 మందికి కాల్ లెటర్స్ పంపిస్తారు. 25 మందిలో ఒక్కరికి
వరకే రిటర్న్ ఎగ్జామ్ పెట్టి ఉద్యోగం అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి, ఎందుకంటే ఆ 25 మెంబర్స్ లో మీరు ఉన్నారంటే హ్యాపీనే కదా. ఒకవేళ రాలేదంటే ఖచ్చితంగా మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకు కాల్ లెటర్ వచ్చిందంటే మీరు పోర్టుబ్లేర్ వెళ్తారు, హ్యాపీగా రాస్తారు, చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ అన్ని చూసుకొని వస్తారనమాట. సో ఫ్రెండ్స్ ఇక ఒకటి గుర్తుంచుకోండి, మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటాము. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో మనం ఎక్కడికైనా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ఏవైతే మంచి ప్రాంతాలు ఉన్నాయి అవి కూడా మనం వెళ్ళి తిరిగి రావాలి. ఎందుకంటే మనకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అటువంటి బిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక మనకి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇంగ్లీష్లోని హిందీలోని ఉంటుందన్నమాట. ఇక మనకి ఇంటెలిజెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అనేది 25 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ కాంపెన్సేషన్ 25 మార్కులు, అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ అబిలిటీ 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ 25 మార్కులు, టోటల్గా 100 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ 100 మార్కులకి ఎగ్జామ్ సిలబస్ అనేది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఏం చదువుకోవాలి, అలాగే జనరల్ ఇంగ్లీష్ ఏం చదువుకోవాలి, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఏం చదువుకోవాలని టాపిక్ వైజ్గా క్లియర్గా మనకి 4 కూడా టాపిక్ వైజ్గా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు పీడిఎఫ్ లో ఒకసారి ఏం చేస్తారంటే మీకు ఉద్యోగం సంపాదించాలని కసి ఉంటే ఇందులో ప్రతి దాంట్లో కూడా ప్రతి టాపిక్ కూడా రాసుకొని మీరు సబ్జెక్ట్ వైజ్ గా టాపిక్ వైజ్ గా టాపిక్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళండి, ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది. సో ఫ్రెండ్స్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటంటే ఏ విధంగా ఉంటుందంటే మీకు టైము అంటే ఎక్కడ ఉంటుంది, ఏ టైంకి వెళ్ళాలి, ఎగ్జామ్ డేట్ ఏంటి, అన్నీ కూడా మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి, ఈమెయిల్ ఐడికి అడ్మిట్ కార్డ్స్ అనేవి పంపించడం జరుగుతుంది. అలాగే మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఎప్పటికప్పుడే అప్డేట్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెడతారనమాట. సో ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కేవలం పోర్ట్ బ్లెయిర్లోనే ఉంటుంది, అంటే అండమాన్లో మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. మీరు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీనికి ఏమీ ఫీజు లేదు, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏం ఫీజు లేదు కాబట్టి కేవలం మీ డాక్యుమెంట్స్ పెట్టి మీరు అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయనుకోండి, అందులో మీరు 1:25లో ఉందనుకోండి, మీరు వెళ్తారు ఎగ్జామ్ రాస్తారు, దేవుడు దయ్యుంటే మీరు బాగా చదివినట్లయితే ఉద్యోగం వస్తే చాలా బాగుంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 6th ఆగస్ట్ అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, 6th సెప్టెంబర్ మనకి నెక్స్ట్ మంత్ సాయంత్రం 5 గంటలకి అంటే 6th సెప్టెంబర్ 2022 సాయంత్రం 5 గంటలకల్లా క్లోజ్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇంకా మనకి ఏ విధంగా ఉండాలంటే సిగ్నేచర్ 10-20 KB మధ్యలో ఉండాలి, అలాగే లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ అనేది 10-20 KB మధ్యలో ఉండాలి, అలాగే మనకి క్యాష్ సర్టిఫికేట్ కానీ మిగతా సర్టిఫికేట్స్ అన్ని ఏవైనా కూడా 50-200 KB మధ్యలో ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేద్దాం అనుకున్నప్పుడు ఈ డాక్యుమెంట్ సైజ్ కూడా మీరు కరెక్ట్గా సైజ్ చేసుకొని డెస్క్టాప్ మీద పెట్టుకొని అప్లై చేయండి. దయచేసి ఎవరు కూడా మొబైల్లో అప్లై చేయొద్దు, చాలా మంచి అవకాశం, ఇటువంటి అవకాశం కనుక మిస్ అయినట్లయితే మళ్ళీ మీకు రాదు. సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ఎప్పుడో మన దగ్గరకు వచ్చినా కూడా మనం వీడియో చేయలేదు, ఎందుకంటే అఫీషియల్ వెబ్సైట్లో ఫస్ట్ రావాలి, లేనప్పటికీ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రావాలి. సో ఫ్రెండ్స్ నిన్న 6వ తారీఖున ఎంప్లాయ్మెంట్ న్యూస్ రావడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ నేను బ్రీఫ్లీగా చదివాను, అందులో మనకి ఈ టీఎంఎం నోటిఫికేషన్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత నేను అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే ఆన్లైన్ అప్లై అనేది ఓపెన్ అయింది, అలాగే అఫీషియల్ పీడిఎఫ్ కూడా ఉంది, అది నేను మీకు క్లియర్ గా ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్ ఇక హౌ టు అప్లై వీడియో మనకి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెడితే మనం పెడదాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.